హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది డిగ్రీ వారికి యూజ్ అవుతుంది ఈరోజు నేను చెప్పేది ఎంబీఏ గురించి ఎంబీఏ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఇంకా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి యూజ్ అవుతాయి ఈరోజు నేను చెప్పేది డిగ్రీ కంప్లీట్ అయిన వారి కోసం ఈ వీడియో అనేది లెంతీగా ఉంటుందేమో కొంచెం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది ఎంబీఏ అంటే ఏంటి అనేది అంతేకాకుండా ఆల్రెడీ పీజీ బీఈడి గురించి ఫుల్ క్లారిటీ ఒక వీడియో చేశాను వీలైతే ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను చూసేయండి ఇక డిగ్రీ కంప్లీట్ అయిన వారి గురించి చూసేద్దాం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కాక యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నా నాకు టైం అనేది లేకపోయినా షెడ్యూల్ ఖాళీగా లేకపోయినా మీరు ఇబ్బంది పడతారని మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఎంబీఏ అంటే ఏంటి దాంట్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎంబీఏ వల్ల యూజ్ ఏంటి అని చాలా డౌట్స్తో ఉన్నారా అయితే ఈ వీడియో చూసేయండి రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేశారా లేదా ప్రిపేర్ అవుతున్నారా ఏదైనా పర్లేదు ఇంకా ఇన్స్టెంట్ సప్లీ రాసిన వారైనా కూడా మీరేమి బాధపడకండి మీరు కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి అందరూ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అయ్యారు మీకు డిగ్రీలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే చాలు ఎంబీఏలో జాయిన్ అవ్వడానికి ఇక మీకు డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ వస్తే చాలు జాయిన్ అవ్వడానికి ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అనాలిటిక్స్ అంటారు షార్ట్కట్గా మనం దీన్ని ఎంబీఏ అంటాము ఎంబీఏలో ఏం చదివితే బాగుంటుంది అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఎంబీఏ చదవడానికి ఎలిజిబిలిటీ అనేది గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఎంట్రన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది స్టేట్ లెవెల్లో ఉంటుంది నేషనల్ లెవెల్లో ఉంటుంది నేషనల్ లెవెల్లో వచ్చేసి క్యాట్ మ్యాట్ సి మ్యాట్ ఆర్ ఏటీఎంఏ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది స్టేట్ లెవెల్లో వచ్చేసి ఎంఏహెచ్ సిఈటి కే మ్యాట్ ఏపీఐ సెట్ ట్యాన్ సెట్ అనేవి రాయాల్సి ఉంటుంది మీరు ఫారెన్లో ఎంబీఏ చేయాలి అంటే మ్యాట్ అనేది ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మ్యాట్లో క్వాలిఫై అయితేనే ఫారెన్లో ఎంబీఏ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఒక్క విషయం గమనించండి ఎంబీఏ చదవాలి అనుకునే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి మార్కెటింగ్ మీద అవగాహన ఉండాలి వాక్చాతుర్యత కూడా ఉండాలి మన దగ్గర కాన్సెప్ట్ అనేది ఉంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది ఎంబీఏలో జాయిన్ అయిన వారికి ఫస్ట్ ఇయర్ అందరికీ సేమ్ సిలబస్ అనేది ఉంటుంది మీకు సెకండ్ ఇయర్లో ఎంటర్ అయిన తర్వాత స్పెషలైజేషన్స్ అనేది ఉంటుంది ఎంబీఏలో కూడా జనరల్ ఉంటుంది స్పెషలైజేషన్స్ అనేవి కూడా ఉంటాయి ఎంబీఏ జనరల్ వచ్చేసి జనరల్ ఎంబీఏలో వచ్చేసి హెచ్ఆర్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ రీటైల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎకనామిక్స్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేవి ఉంటాయి జనరల్ ఎంబీఏ కోర్సుల్లో ఇక స్పెషలైజేషన్ వచ్చేసి హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ కోర్సులు ఉంటాయి ఎంబీఏ అనేది టూ ఇయర్స్ కోర్సు మొత్తం దీంట్లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి అంటే మొత్తం ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి ఎంబీఏ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే మార్కెటింగ్ మీద ఎక్కువ జాబ్స్ అనేవి ఉంటాయి ఎంఎన్సీ కంపెనీల్లో లేదా ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇంకా ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయడానికి మార్కెటింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంకా రీటైలర్గా చాలా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇంకా బ్యాంక్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు ఎంబీఏ వారికి మెయిన్గా బిజినెస్ అండ్ మార్కెటింగ్ రంగాలలో వ్యాకెన్సీ అనేది ఉంటుంది ఎంబీఏ వారికి సిలబస్ వచ్చేసి మార్కెటింగ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్లాన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బిజినెస్ లా ఇలా టాపిక్స్ అనేవి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉంటాయి టాపిక్స్ అనేవి కంప్యూటర్ అప్లికేషన్స్ అకౌంట్స్ క్యాలకులేషన్ గురించి కూడా ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనే టాపిక్స్ కూడా కవర్ అవుతాయి మొత్తం ఈ టూ ఇయర్స్లో జాబ్స్ వచ్చేసి హెచ్ఆర్ ఎసోసియేటివ్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గాను జాబ్ పొజిషన్ అనేది ఉంటుంది ఇక చాలా జాబ్స్ అనేవి ఉంటాయి వాటికి ఎంబీఏ చేసిన వాళ్ళకైతే చాలా జాబ్స్ ఉంటాయి మార్కెటింగ్ పరంగా ఇది ఫ్రెండ్స్ ఎంబీఏ గురించి మీకైతే ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లోను షేర్ చేయండి యూజ్ అవుతాయి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎంసీఏ గురించి ఒక పూర్తి వీడియో చేస్తాను నెక్స్ట్ ఎంసీఏ గురించి ఒక పూర్తి వీడియో చేస్తాను ముందైతే మీరు పీజీ బీఈడి గురించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను నచ్చితే అవి కూడా చూసేయండి ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది చూసేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుంది పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎంబీఏ గురించి ఇన్ఫో అనేది నేను ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్టేట్మెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ పోదామా ఇంకేం లేదుగా అంతే ఇంకేం పోదాం ఇంకేం లే లెసన్ అయిపోయింది పోయేది అంతే ఇంకేము పోదాం సే సే సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్మే ఏమన్నా పోద్దా నే హ్యాపీ అయితే తక్కుది నేను నాకు ఐడియా రాలేదు మచ్చా ఆ రాదు నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు